ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్ల తొలగింపుపై పార్టీలో ఆందోళన పెరిగింది. మూడు దశల్లో పరిశీలించిన తర్వాతే ఓట్ను తొలగిస్తానన్నారు ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది. తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు పెడతామన్నారు ఆయన. మరింత సమాచారం మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై రెండు ప్రధాన రాజకీయ పక్షాలు కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. పనిగట్టుకుని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఓట్లు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది అనేది అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీల నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు. దీనిపై మనం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఉన్నారు. ఓట్ల తొలగింపు ప్రక్రియకు ఏ రకంగా కంప్లైంట్ చేయవచ్చు, అది అసలు సాధ్యమేనా అనే అంశాలు మనం ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్, రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ తొలగింపు ప్రక్రియపై పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నాయి. వాస్తవంగా తొలగింపు ప్రక్రియకు ఎటువంటి విధానాన్ని మీరు అనుసరిస్తూ ఉంటారు? తొలగింపు అనేది సాధ్యమేనా ఆ రకంగా? ఇప్పుడు ఈ తొలగింపు ప్రక్రియ ఇది మనం నడుస్తూ ఉంది అనుకోండి, బట్ ది పాయింట్ ఏముందంటే ఈ ఓటర్ రిలీజ్ చేయడం చాలా కష్టమైన పని. దీనికి కనీసం మేము మూడు సార్లు ఇంక్వైరీ చేస్తాము, మూడు లెవెల్స్లో ఇంక్వైరీ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ డిలీట్ చేసే పవర్ కూడా మరి కింద స్థాయి అధికారులకు ఎవరికి ఉండదు, అది వాళ్ళందరికీ తెలుసు. నేను పదే పదే ఇన్ఫాక్ట్ చాలాసార్లు ప్రెస్లో కూడా చెప్పాను, మీడియాలో కూడా చెప్పడం జరిగింది. డిలీట్ ఒక ఓటు కూడా డిలీట్ చేయాలంటే ఇప్పుడు పరిస్థితి ఏముందంటే నా దగ్గర అప్రూవల్ కొరకు రావాలి. ఇప్పుడు నిన్నటి నుంచి మేము ఇక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీస్ మాకు వచ్చాయి, మేము చాలా క్షుణ్ణంగా అది దానికి పరిశీలించి అప్పుడే పర్మిషన్ ఇస్తున్నాం నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ, ఈ ఓటరు డిలీట్ చేయడానికి చాలా మంది ఈ మరి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, దానికి నమ్మొద్దు. ఓటర్ డిలీట్ చేయడం అంత ఈజీగా ఏం సాధ్యమేం కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు 1950 ఇప్పుడు మేము ఓటర్ హెల్ప్ లైన్ పెట్టాము టోల్ ఫ్రీ, ఆ ఓటర్ హెల్ప్ లైన్కి కూడా మరి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు మీ పరిస్థితులు ఓటు సంగతి. అదేవిధంగా మా వెబ్సైట్కి కూడా వెళ్ళి కూడా కనుక్కోవచ్చు. బట్ అప్లికేషన్, ఎస్, అప్లికేషన్ ఇవ్వడానికి భయం ఏం లేదు కాబట్టి అప్లికేషన్స్ మాకు వేలాది సంఖ్యలో వస్తున్నాయి కాన్స్టిట్యున్సీలో. కానీ ఎక్కడైనా మాకు అట్లాంటి బోగస్ కానీ ఈ మిస్చిఫ్ కానీ అట్లా జరుగుతూ ఉంది, బోగస్ అప్లికేషన్స్ వస్తున్నాయి, అక్కడ మేము ఎఫ్ఐఆర్ కూడా నిన్న మొన్న రాయించాము. నేను ఆల్రెడీ కలెక్టర్స్ కి చెప్పి ఉన్నాను. డిలీట్ చేయాలనేటువంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు అవి ఫేక్ గా మీకు కంప్లైంట్ ఉంటుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఏ యాక్ట్ ప్రకారం వాళ్ళపై మీరు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది? నో, సి, ఆల్రెడీ మేము ఎఫ్ఐఆర్ రాయించాము, ఐపీసీలో కూడా ఈ సెక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా పీపుల్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ యాక్ట్ కూడా ఉంది, దాంట్లో కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఆ రెండు యాక్ట్స్ కింద, వేరియస్ సెక్షన్స్ కింద ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో కేసెస్ బుక్ చేయడం జరిగినాయి. కాబట్టి దాంట్లో డౌట్ లేదు, ఒకవేళ మిస్చీఫ్ కానీ ఇలాంటి చీటింగ్ కానీ జరిగితే డెఫినెట్ గా మేము కేసు బుక్ చేస్తాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 3-5 వేల ఓట్లు తొలగించమనేటటువంటి కంప్లైంట్స్ ఉంటున్నాయి. ఉద్దేశపూర్వకంగా రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి ఈ ప్రచారానికి గాని లేకపోతే ఈ ఆరోపణలకు గాని ఆన్లైన్ లో కంప్లైంట్స్ ఇవ్వడం అనేది వాళ్ళకు ఒక సాకుగా దొరికింది, అంటే ఒక ఈజీ వేగా దొరికింది అనేది రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. దీన్ని ఏ రకంగా మీరు కంట్రోల్ చేయగలరు? నో, సి, ఆన్లైన్ ఒక మనం చూసుకుంటే ఈ ప్రజలకి కూడా చాలా మేలు, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు మా ఓట్ ఎన్రోల్ చేయాలనుకుంటే బిఎల్ఓ దగ్గర వెళ్ళాలి, తహసీల్దార్ దగ్గర వెళ్ళాలి. ఇప్పుడు ఏముంది, మా ఇంట్లో కూర్చొని ఈజీగా ఆ ఓట్స్ ఎన్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా కరెక్షన్స్ చేయాలంటే ఫార్మేట్ ఫిల్అప్ చేయాలని చేసుకోవచ్చు. సో ప్రజలకి కూడా మంచి సదుపాయమే నేను భావిస్తున్నాను, ఎందుకంటే ఆన్లైన్ ఉండడం దాంట్లో తప్పు ఏం లేదు. బట్ కొంతమంది దానికి మిస్యూజ్ చేసి మరి ఈ బోగస్ అప్లికేషన్స్ ఫ్రాడ్ చేస్తున్నారు, అట్లాంటి వాళ్ళ మీద మనం గట్టిగా ఉంటాము, గట్టిగా ఉండాలి. బట్ ప్రజలకి నేను భావిస్తున్నాను ఆన్లైన్ ఒక అప్లికేషన్ మెథడ్ ఇవ్వడం చాలా మేలు, అండ్ ప్రజలు చాలా వరకు దానికి యూజ్ కూడా బాగా చేస్తున్నారు. మాకు ఓట్ ఎన్రోల్మెంట్ కోరం చాలా అప్లికేషన్స్ వచ్చాయి, ఫార్మ్ 6 వచ్చాయి. సో అవి మేము విధంగా పరిశీలించి మరి పరిష్కారం చేస్తున్నాం. బట్ నేనేం చెప్తున్నా అంటే కొంతమంది తప్పులు చేస్తున్నారు కాబట్టి మరి మిగతా సిస్టమే బయట ఉంది, అది చెప్పకూడదు. ఎందుకంటే సిస్టమ్ బాగానే ఉంది, ఆన్లైన్ అప్లికేషన్స్ ఉండాలి, దానివల్ల చాలా మందికి చాలా మరి మేలు జరుగుతూ ఉంది. హౌఎవర్ ఎవరైనా తప్పులు చేస్తున్నారు, వాళ్ళు బోగస్ పనులు ఇలాంటి ఫ్రాడ్ పనులు చేస్తున్నారు, వాళ్ళ అందరి మీద మనం గట్టి చర్యలు తీసుకోవాలి. ఫైనల్ గా ఇప్పటివరకు వచ్చిన మీకు వచ్చిన కంప్లైంట్స్ లో ఎన్ని ఓట్స్ డిలీట్ అయి ఉంటాయి, ఎంత పర్సెంట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆ ఓట్స్ డిలీషన్ జరిగి ఉంటుంది, అంటే మీరు పరిశీలన తర్వాత ఎంతవరకు వాటిపై చర్యలు తీసుకున్నారు? సి, ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ రన్ చేసాం మొత్తం మన స్టేట్ లో డూప్లికేట్ ఓట్స్ గురించి. మాకు ఇప్పుడు 3,69,00,000 ఓట్స్ ఉన్నాయి. దాంట్లో సాఫ్ట్వేర్ రన్ చేయడం తర్వాత మరి మాకు రఫ్లీ 1,55,000 ఓట్స్ డూప్లికేట్ ఓట్స్గా మేము గుర్తించాము. సో
నేనేం చెప్తున్నానంటే ఈ 1,55,000 ఓట్స్ డూప్లికేట్ సోర్స్ ఉన్నాయి, దాంట్లో మరి ఇంకా ఈ డెడ్ ఓటర్స్ కానీ షిఫ్టెడ్ ఓటర్స్ కానీ అట్లాంటి ఇంకా కొంతమంది ఉండొచ్చు. బట్ నేను నిన్నటి మొన్నటి నుంచి ఇక్కడ కొన్ని కాన్స్టిట్యున్సీస్ మేము అప్రూవ్ చేశాము, కొన్ని జిల్లాల నుంచి వచ్చాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో సుమారుగా 300-400 వరకే ఓట్స్ డిలీట్ అవుతున్నాయి. అవి కూడా మేము చాలా జాగ్రత్తగా చూసుకుని డూప్లికేట్ ఓట్సే కానీ లేకపోతే డెత్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అట్లాంటి ఓట్స్ డిలీట్ చేస్తున్నాం. కాబట్టి సో 300-400 కంటే ఎక్కువ చేయడం లేదు. మరి అది కూడా మీరు 175 కాన్స్టిట్యున్సీ చూసుకుంటే సుమారుగా అంటే ఆ రేట్కి కూడా వెళ్తే ప్రతి కాన్స్టిట్యున్సీ ఆన్ అన్ ఎవరేజ్ 400-500. సో ఇప్పటి వరకు కొన్ని 15 కాన్స్టిట్యున్సీ వరకు మేము చూసాము, వెరిఫై చేసాం. ఇప్పుడు ప్రపోజల్స్ కలెక్టర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి అది చేసాం. బట్ 300-500 చూసుకుంటే రఫ్లీ 100,000 కంటే ఎక్కువ ఓట్స్ డిలీట్ అయ్యే ఆస్కారం లేదు. అండ్ దాట్ విల్ బి జెన్యున్ ఓట్స్, అంటే అక్కడ ఓట్స్ లేవు అనుకోండి, అట్లా డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి లేకపోతే రియల్గా డెడ్ ఓటర్స్ ఉంటారు, వాళ్ళకి ఓట్స్ డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది ఓటర్ డిలీట్ ఓట్లు డిలీట్కి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో దానిపై ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయ పార్టీలు చేస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం. ఇదే సందర్భంలో ఫేక్ కంప్లైంట్స్ చేసిన వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నాం. చట్టపరంగా వారిపై కేసులు పెట్టే ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైందని ద్వివేది చెప్తా ఉన్నారు. చివరి రోజు వరకు కూడా, ఎలక్షన్కి ఒక వారం రోజుల ముందు వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. దానంతా కూడా ప్రజలు వినియోగించుకోవాలని ద్వివేది కోరుతా ఉన్నారు. ఎన్టీవీ టీం అమరావతి.